జాబ్ వర్సెస్ బిజినెస్. ఒక జాబ్ చేసేవాడు ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉంటాడు, అందుకే వాడికి ఆశలు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు రిస్క్ జోన్లో ఉంటాడు, అందుకే వాడికి ఆశలు ఎక్కువ, ఆలోచన కూడా ఎక్కువ. ఒక జాబ్ చేసేవాడు వీక్లీ 5 డేస్ వర్క్ చేసి మిగతా 2 డేస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ నైబర్స్తో పార్టీస్ మూవీస్ ఔటింగ్ ఎక్సెట్రా ఎంజాయ్ చేస్తే చాలా అనుకుంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ ముందు కష్టపడతాడు కాబట్టి తర్వాత ప్రతిరోజు వాడికి నచ్చినట్టు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసుకుంటాడు. ఒక జాబ్ హోల్డర్ తను రిటైర్ అయ్యేసరికి తన చేతిలో మంచి కార్ మంచి బంగ్లా ఎనఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలు అనుకుంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ తను రిటైర్మెంట్ అయ్యేసరికి తనకి నచ్చినన్ని కార్లు, కావలసినంత డబ్బు, కావలసినన్ని ఇళ్ళు ఉంటాయి. అందుకే ఒక జాబ్ హోల్డర్ ముందు సుఖపడతాడు, తర్వాత కష్టపడతాడు. అందుకే ఒక బిజినెస్ మ్యాన్ ముందు కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక జాబ్ హోల్డర్ ఎప్పుడు కిందే ఉంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు పైనే ఉంటాడు. సో నువ్వు డిసైడ్ చేసుకో నీ లైఫ్ ఎలా ఉండాలి అన్నది. నీ లైఫ్ నీ చేతిలో ఉండాలా, పక్కవాడి చేతిలో ఉండాలా? జస్ట్ డిసైడ్ అండ్ దెన్ డూ ఇట్. థ్యాంక్ యూ.